ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతోని ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ది కార్యక్రమంతో పాటు అనేక చారిత్రాత్మక కట్టడాలను అభివృద్ది చేస్తూ అనేక ప్రదేశాలను కూడా పర్యాటక ప్రదేశాలను చేస్తూ ఈరోజు ప్రపంచ పర్యాటకులు కూడా ఈ రాష్ట్రం వైపు ఈ చారిత్రాత్మక నగరం వైపు చూస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో సమైక్య రాష్ట్రంలో కనుమరుగైనటువంటి ప్రదేశాలన్నింటిని కూడా ఒకటికొకటి వెనుక తీస్తూ ఈరోజు అనేక పర్యాటక ప్రాంతాలను మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ మంత్రివర్యులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు చొరవతోని అనేక ప్రదేశాలను కూడా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగా ఈ చారిత్రాత్మక నగరంలో 2000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి జైన్ మందిరం జైన్ సైట్స్ ను కూడా పర్యాటక ప్రాంతానిగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి గోడగుట్ట పిలువబడే ఈ ప్రాంతంలో తెలంగాణ అడ్వెంచర్స్ క్లబ్ తెలంగాణ క్లైంబింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. ఇది క్లైంబింగ్ ట్రెక్కింగ్ బోల్డర్ ర్యాప్లింగ్ కూడా అనువైనటువంటి ప్రదేశం అని చెప్పి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ తో పాటు మరి ఎవరెస్ట్ అధిరోహించినటువంటి అన్విత అదేవిధంగా ఆనంద్ అదేవిధంగా మా సోదరులు అఖిల్ గారు అదేవిధంగా రాకేష్ గారు ఈరోజు వచ్చి ఈ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. అతి త్వరలో ఈ నగరంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకు ఈ క్లబ్ లో స్థానం ఉంటుంది. మరి ఈ ప్రదేశాన్ని కూడా ఇటు కార్పొరేషన్ కూడా మరి టూరిజం డిపార్ట్మెంట్ లో బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం. దీనికి ఎదురుంగున్నటువంటి బోడగుట్ట చెరువుగా పిలువబడే నాగుల చెరువు కూడా అభివృద్ధి చేస్తాం. ఇది ఒక టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దాం. ఈ చెరువులో ఈ గుట్టకు ఎదురుగా ఉన్నటువంటి చెరువును బోటింగ్ మరియు కయాక్స్ మరి అభివృద్ధి చేసే విధంగా చేస్తాం. మరి ఈ తీరుగా ఈ నగరాన్ని ఇప్పటికే ఒక ఎడ్యుకేషన్ హబ్ గా ఐటీ హబ్ గా హెల్త్ హబ్ గా స్పోర్ట్స్ హబ్ గా కల్చర్ హబ్ గా అయింది. ఇప్పుడు టూరిజం హబ్ గా తీర్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో చొరవ చూపుతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా చొరవ చూపుతుంది. స్థానికంగా మరి సంస్థలైనటువంటి కార్పొరేషన్ మరి కూడా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేస్తాం. ఈ తీరుగా ఒక టూరిజం ఇక్కడ కనుక వస్తే ఆ టూరిస్ట్ వెనుక సుమారు 6 నుంచి 7 మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి కూడా కలుగుతుంది. కాబట్టి దీన్ని ఒక టూరిజం హబ్ గా కూడా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పేరుగాంచినటువంటి ప్రదేశాలలో ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి రామప్ప కూడా యునెస్కో గుర్తించడం జరిగింది. మరి రాబోయే రోజులలో మరి వేసంబల గుడి కానీ భద్రకాళి చెరువు కూడా ఈరోజు భద్రకాళి చెరువులో కూడా మరి బోటింగ్ కూడా ప్రారంభించుకుంటాం. ఈ తీరుగా ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాం. థ్యాంక్ యూ.